हाई फ्रेंड्स, నేను మీరాజ్ అండ్ మీరు చూస్తున్నారు యువ టెక్నికల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు బెస్ట్ అన్ని పేటిఎం అర్నింగ్ యాప్ గురించి చెప్తానండి. సో అందులో వచ్చేసి మనకు ఎలాంటి రెఫర్ చేయకుండా సెల్ఫ్ అర్నింగ్ అయితే చేసుకోవచ్చు. సో ఏంటి యాప్ ఎలా వర్క్ చేస్తే దాని గురించి తెలుసుకుందాం. అంతకంటే ముందుకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసేసేయండి. అండ్ వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఏమో డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో అడగండి ఫ్రెండ్స్. సో లాస్ట్ వీడియోలో మీకు చెప్పాను కదా, సో గివ్ అవే ఇస్తాను అన్ని. సో దానికి సంబంధించిన లింక్ అయితే కాపీ చేస్తున్నా. సో ఇక్కడ పేస్ట్ చేసాం. సో టోటల్ ఎన్ని కామెంట్స్ వచ్చాయో చెక్ చేసాం. సో ఇందులో వచ్చేసి మనకు టోటల్గా 16 కామెంట్స్ అయితే వచ్చాయి. సో అందులో వచ్చేసి ఇద్దరిని సెలెక్ట్ చేసి పేటిఎం క్యాష్ అయితే ఇస్తాను. సో ఇక్కడ చూడొచ్చు దీశాపాతి కొలసాని, అతను ఇక్కడ పేటిఎం నెంబర్ కూడా ఇచ్చేశాడు. సో ఈ స్క్రీన్ షాట్ అయితే తీసుకుంటాను. సో ఇంకొకరిని అయితే సెలెక్ట్ చేసాం. సో ఇతను పేటిఎం నెంబర్ ఇవ్వలేడు, ఇంకొకరిని సెలెక్ట్ చేసాం. సో ఇలా మీ ఈ వీడియో కూడా గివ్ అవే అయితే ఉంటుంది. సింపుల్గా ఏం చేయాలంటే మీరు వీడియోకి లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అండ్ ఎవరికైనా షేర్ చేయండి. కింద కామెంట్ సెక్షన్లో వెళ్ళి నైస్ వీడియో అంట కామెంట్ చేసి మీ పేటిఎం నెంబర్ అయితే ఇచ్చేసేయండి. సో ఇలా మీరు కూడా గివ్ అవేలో విన్నర్ కావచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యాప్ నేమ్ వచ్చేసి ఇక్కడ ఫన్నాన్ అనేది యాప్ నేమ్ అండి. సో దీనికి సంబంధించిన లింక్ అండ్ రెఫరల్ కోడ్ అయితే కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసేటాను. సింపుల్గా అక్కడ వెళ్ళి మీరు జాయిన్ కావచ్చు. సో ఇందులో వచ్చేసి మనం ఎలా అన్ చేయలేదు చెప్తాను. సో సింపుల్గా మీకు వన్స్ మీరు ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు ఓపెన్ చేసి ఇక్కడ డాష్బోర్డ్ అయితే ఇలా ఉంటుంది కదా. సో ఇక్కడ సైన్ అప్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. సో ఈమెయిల్ అయితే సెలెక్ట్ చేసుకోండి సైన్ అప్ అని ట్యాప్ చేసినప్పుడు. తర్వాత లాంగ్వేజ్ అయితే సెలెక్ట్ చేసుకోండి, ఇంగ్లీష్. సో ఇలా మీరు వన్స్ మీరు సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఓపెన్ చేయండి యాప్ని అయితే. ఇందులో వచ్చేసి మనం ఎలాంటి రెఫర్ చేయకుండా కూడా మనీ అయితే అర్న్ చేసుకోవచ్చు. సో వీడియో కొంచెం లెంత్గా ఉంటుంది, కొంచెం స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడైతే మీకు టోటల్ ప్రాసెస్ అయితే అర్థమవుతుంది. సో ఇక్కడ యాప్ని అయితే ఓపెన్ చేసాం కదా. సో ఇలాంటి డాష్బోర్డ్ అయితే వస్తుంది ఇందులో. సో ఇక్కడ మనకు ఇక్కడ చాలా రకాల గేమ్స్ అయితే ఉంటాయి, చాలా రకాల గేమ్స్ అయితే ఉన్నాయి కదా. సో ఇక్కడ ఏం చేస్తారంటే ఫస్ట్ ఇక్కడ బ్యానర్స్ అయితే ఉన్నాయి కదా. సో ఇక్కడ కిందకి ఇలా చేయండి. సో ఇక్కడ ఎలైట్ మెంబర్షిప్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది, దీనిపైన ట్యాప్ చేయండి. అండ్ ఇక్కడ అప్లై కూపన్ అనే ఆప్షన్ అయితే ఉంది కదా. సో అక్కడ పైన దానిపైన ట్యాప్ చేసి ఇక్కడ కింద డిస్క్రిప్షన్లో ఒక కోడ్ అయితే ఇచ్చింటాను. సింపుల్గా ఒక కోడ్ ఎంటర్ చేసినందుకు మీకు ఒక మెంబర్షిప్ అయితే వస్తుంది. సో మెంబర్షిప్లో అడ్వాంటేజ్ ఏంటంటే మనకు పేటిఎంకి అయితే ఇన్స్టాంట్గా మనీ అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో అక్కడ కోడ్ అయితే ఎంటర్ చేయాల్సి వస్తుంది. సో వన్స్ మీరు కోడ్ ఎంటర్ చేసినప్పుడు డాష్బోర్డ్ అయితే ఇలా ఉంటుంది కదా. సో ఇక్కడ మనకు లాక్డౌన్ లీగ్ అనే కొత్త టోర్నమెంట్ అయితే రన్ అవుతుంది ఇప్పుడు. సో అందులో వచ్చేసి మనకు 10 లాక్స్ వరకు అర్న్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చాలా రకాల గేమ్స్ కూడా ఉంటాయి మనకు. సో ఇక్కడ చాలా రకాల గేమ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ మీకు లూకాస్ అనే ఆప్షన్ అయితే ఉంది కదా. సో దీనిపైన ట్యాప్ చేసేసేయండి. అండ్ దీనిపైన ట్యాప్ చేసే మనకు ఇంకా 3 గేమ్స్ అయితే ఉంటాయి. సో ఫార్చ్యూన్ వీల్, సో ఒక స్పిన్ చేసినందుకు మనకు ఎంత అమౌంట్ వచ్చినా కానీ అంత అమౌంట్ అయితే ఇస్తారు. డెక్కర్స్ కానీ డైస్ కానీ ఇవన్నీ యాప్స్ గురించి మీకు తెలిసిందే. సో ఇక్కడ హోమ్ స్క్రీన్లో వెళ్తే ఇక్కడ చాలా రకాల గేమ్స్ అయితే ఉన్నాయి కదా. సో ఇందులో మీరు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక విర్జిల్ అనే గేమ్ని అయితే చూపిస్తాను. సో ఇందులో వచ్చేసి ఆడాలంటే మీరు అమౌంట్ని అయితే డిపాజిట్ అయితే చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ వాలెట్ ఆప్షన్ అయితే ఉంది కదా, దీనిపైన ట్యాప్ చేయండి. అండ్ ఇక్కడ యాడ్ మనీ ఆప్షన్ అయితే ఉంటుంది. సో దీనిపైన ట్యాప్ చేయండి. అండ్ దీనిపైన ట్యాప్ చేయగానే ఒక 10 రూపీస్ అయితే యాడ్ చేయాల్సి వస్తుంది. సో 10 రూపీస్ మీరు ఏ వ్యాలెట్ నుంచి యూజ్ చేయాలనుకుంటారంటే, సో మీకు క్యాష్ బ్యాక్ అయితే రన్ అవుతుంది కదా, క్యాష్ బ్యాక్ ఆఫర్ వచ్చేసి అమెజాన్ నుంచి. సో 1 రూపీ ట్రాన్సాక్షన్ చేసినందుకు అప్ టు 100 రూపీస్ వరకు ఎంతైనా క్యాష్ బ్యాక్ వస్తుంది కదా. సో ఆ క్యాష్ బ్యాక్ మనకు ఇందులో అయితే యూజ్ అవుతుంది. సో క్యాష్ బ్యాక్ ఎలా చేసుకోవాలంటే ఇక్కడ $3 అమెజాన్ అయితే ఓపెన్ చేయండి. సో వన్స్ మీరు అమెజాన్ ఓపెన్ చేసినప్పుడు $3 పైన ట్యాప్ చేయండి. అండ్ $3 పైన ట్యాప్ చేసి ఇక్కడ అమెజాన్ పే అనే ఆప్షన్ అయితే ఉంటుంది, అందులో వెళ్ళండి. అందులో వెళ్ళగానే మీకు ఇక్కడ డాష్బోర్డ్ అయితే వస్తుంది కదా. సో ఇలాంటి డాష్బోర్డ్ వచ్చినప్పుడు ఏం చేస్తారంటే మీరు ఇక్కడ చూడొచ్చు నాదొక అమెజాన్ పే బ్యాలెన్స్లో 30 రూపీస్ అయితే ఉంది. సో ఇక్కడ ఏం చేస్తారంటే కింద స్క్రోల్ చేసి ఇక్కడ పే ఆట్ స్టోర్స్ అనే ఆప్షన్ అయితే ఉంది, అమెజాన్ పే యూపీఐ. సో దీనిపైన ట్యాప్ చేయండి. అండ్ దీనిపైన ట్యాప్ చేసినప్పుడు మీకు ఇక్కడ సెండ్ మనీ ఆప్షన్ అయితే ఉంది కదా, సెండ్ మనీ. సో దీనిపైన ట్యాప్ చేసేసేయండి. సో దీనిపైన ట్యాప్ చేసిన ఎవరైనా కానీ మీ ఫ్రెండ్స్ యొక్క యూపీఐ ఐడికి ఒక 1 రూపీ అయితే ట్రాన్సాక్షన్ అయితే చేయండి. సో 1 రూపీ ట్రాన్సాక్షన్ చేసినందుకు అప్ టు మనకు
100 రూపీస్ వరకు ఎంతైనా రావచ్చు. అండ్ ఇన్వైట్ చేసినందుకు కూడా ఇక్కడ 31 రూపీస్ అయితే ఇస్తున్నారు. సో మీరు ఎవరినైనా ఇన్వైట్ చేశారనుకోండి అమెజాన్ నుంచి, సో ఇన్స్టాల్ చేసుకున్న మీ ఫ్రెండ్ మీ లింక్తో ఇన్స్టాల్ చేసుకున్నందుకు ఒక చేసుకొని ఒక మనీ ట్రాన్స్ఫర్ అయితే చేయాల్సి వస్తుంది. సో వన్స్ మీ ఫ్రెండ్ అయితే మనీ ట్రాన్స్ఫర్ చేసి మీకు 31 రూపీస్ అయితే ఇస్తున్నారు. సో అలాగే మనకు ఇక్కడ కింద ఇలాగే వెళ్ళండి. అండ్ ఇక్కడ మీకు స్కాన్ అండ్ పే ఆప్షన్ అయితే ఉంటుంది. అండ్ ఏదైనా ఒక గూగుల్ పే స్కానర్ కానీ ఫోన్పే స్కానర్ కానీ స్కాన్ చేసినందుకు 1 రూపీ ట్రాన్సాక్షన్ చేయండి. సో అప్ టు 100 రూపీస్ అది కూడా రావచ్చు. సో ఈ అమౌంట్ని మనము ఈ యాప్ ఫన్ అన్న యాప్లో మనము డిపాజిట్ చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ కంటిన్యూ ఆప్షన్ అయితే ఉంటుంది. సో ఇలా చేయడం వల్ల మనకు లాస్ అయితే ఏమి ఉండదు. సో ఇలాంటి పేమెంట్ పేటిఎం నుంచి కానీ బ్యాంక్ నుంచి ట్రాన్స్ఫర్ చేసిన అమౌంట్ అయితే మనకు లాస్ అయితే ఉండదు. సో సింపుల్గా మనకు క్యాష్ బ్యాక్ వచ్చిన అమౌంట్తోనే మనము డిపాజిట్ చేసి మనీ అయితే అర్న్ చేసుకుంటున్నాం. సో ఇక్కడ వ్యాలెట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది, వ్యాలెట్లో వెళ్ళండి. అండ్ ఇక్కడ అమెజాన్ పే అనే ఆప్షన్ అయితే ఉంది కదా, సో దాన్ని సెలెక్ట్ చేసేసి ఇక్కడ పే 10 రూపీస్ పైన ట్యాప్ చేయండి. సో వన్స్ ఇక్కడ రాగానే మీకు ఇక్కడ మొబైల్ నెంబర్ లాగిన్ అడుగుతుంది. సో అమెజాన్ పే సంబంధించిన మీ ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ అయితే ఇచ్చేసేయండి. సో ఇక్కడ మనం ఎలాంటి గేమ్ ఆడకుండా కానీ అమౌంట్ని అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అమెజాన్ పే బ్యాలెన్స్ నుంచి నేను 10 రూపీస్ అయితే యాడ్ చేశాను కదా, సో ఆ 10 రూపీస్ యాడ్ చేసిన అమౌంట్ నేను విత్డ్రా అయితే చేయొచ్చు. సో విత్డ్రా కూడా చేశాను. సో ఇక్కడ వెళ్ళి చూపిస్తాను మీకు ఎలాంటి గేమ్ ఆడకుండా కానీ మనకు అమెజాన్ పే బ్యాలెన్స్ నుండి పేటిఎంకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో ఇక్కడ పాస్బుక్ ఓపెన్ చేసిన, సో ఇక్కడ టైం అయితే చూడవచ్చు 11:36 అయితే అయింది ఇప్పుడు. సో ఇక్కడ 11:36, 11:35 అయితే నేను యాడ్ చేసిన అమౌంట్ని విత్డ్రా అయితే చేసుకోవచ్చు. సో ఇలా మనము పేటిఎం మనం అమెజాన్కి సంబంధించిన క్యాష్ బ్యాక్ని కూడా మనం ఇలా కూడా చేసుకోవచ్చు. సో ఈ యాప్ నుంచి నేను పేమెంట్స్ అయితే తీసుకున్నాను. ఇక్కడ చూడవచ్చు ఫనాన్ నుంచి ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇంకోసారి 20 రూపీస్ అయితే ఉంది కదా అమెజాన్లో, నేను యాడ్ చేసి చూపిస్తాను మీకు. సో 20 రూపీస్ అయితే సెలెక్ట్ చేస్తున్నా. అండ్ అమెజాన్ పే వ్యాలెట్ అయితే సెలెక్ట్ చేస్తున్నాం. సో పే నౌ పైన ట్యాప్ చేస్తున్నా. సో ఇక్కడ అమౌంట్ అయితే వచ్చేసింది నాకు. సో ఈ అమౌంట్ నేను డైరెక్ట్గా విత్డ్రా అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ విత్డ్రా అనే ఆప్షన్ అయితే ఉంది. సో ఇక్కడ పేటిఎం సెలెక్ట్ చేస్తున్నాను. పేటిఎం సెలెక్ట్ చేసుకున్న ఇక్కడ 20 రూపీస్ అమౌంట్ అయితే ఇచ్చేస్తాను నేను. సో ట్రాన్స్ఫర్ పైన ట్యాప్ చేస్తున్నా. సో ఇలా మీరు అమెజాన్ పే బ్యాలెన్స్ని కూడా మనం ఇలా డైరెక్ట్గా విత్డ్రా అయితే చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వచ్చేసి. సో ఈ వీడియో కూడా గివ్ అవేస్ అని చెప్పేది కదా, సింపుల్గా అక్కడ వెళ్ళి మీరు వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ కింద కామెంట్ సెక్షన్లో వెళ్ళి మీ పేటిఎం నెంబర్ అయితే ఇచ్చేసేయండి. సో నెక్స్ట్ వీడియోలో గివ్ అవే అయితే ఇస్తాను.